ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సందర్భంలో మనము మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందన మా దేవ, మీకు వందనములు స్తుతులు స్తోత్రము చెల్లించుకొంచున్నాము తండ్రి. అనేకసార్లు తండ్రి ఎన్నోసార్లు నిర్ణయాలు తీసుకున్న తండ్రి, కొన్నిసార్లు మరి అవివేకముతో కొన్నిసార్లు మార్గం తప్పిపోతున్నందుకు మమ్మల్ని క్షమించండి తండ్రి. ప్రభువ, అయినప్పటికీ తండ్రి మీరు మా చేతులు పట్టుకొని మమ్మల్ని తిరిగి లేపుచున్నారు తండ్రి. మా మీద మీరు కనపరుస్తున్నటువంటి ప్రేమ అంతా ఇంత కాదు తండ్రి. ఆ ప్రేమను బట్టే తండ్రి ఇదిగో క్షమాగుణం కలిగి ప్రభువ మీరు మమ్మల్ని క్షమిస్తున్న ప్రతిసారి కూడా తండ్రి ఇంకొకసారి అటువంటి తప్పులు చేయకుండా వాక్యం ద్వారా మమ్మల్ని మేము కాపాడుకొనగలుగుచున్నాము తండ్రి. మమ్మల్ని మేము తండ్రి సరిదిద్దుకోగలుగుచున్నాము. మీ నామ మహిమోన్నత కొరకు తండ్రి మమ్మల్ని మేము తప్పులు చేయకుండా వాక్యంతో మరి భద్రత కలిగి బ్రతకగలుగుచున్నాము తండ్రి. మీరే నడిపించండి, మాకు తోడుగా ఉండండి ప్రభువా. ఇప్పుడు వెళ్ళప్పుడు మమ్మల్ని నడిపించమని, వాక్యములను మనం బలపరచమని క్రీస్తునామములు అడిగిపెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. ఒక పాట పాడుకుందామండి. తరతరములలో తరగని వరమై ప్రవహిస్తున్న ప్రభుని ప్రేమ, మనిషొక మృగమై మారని ఘటమై పయనిస్తున్నాడు ఎంత ధీమా. ప్రతి రక్తం పాపంతో నిండుకుందని, ప్రభు రక్తమే ఆ పాపం కడగగలదని. తరతరములలో తరగని వరమై ప్రవహిస్తున్న ప్రభుని ప్రేమ, మనిషక మృగమై మారని ఘటమై పయనిస్తున్నాడు ఎంత ధీమా. ప్రతి రక్తం పాపంతో నిండుకుందని, ప్రభు రక్తమే ఆ పాపం కడగగలదని. నమ్మే బాప్తిస్మముంది బ్రతకమని,
ప్రకటిస్తుంటే సువార్తని ఎంత చెప్పినా విననొల్లని చెవిని అని జనాలనే మనాలని తరాలని తరతరములలో తరతరములలో తరగని వరమై ప్రవహిస్తున్నా ప్రభుని ప్రేమ దినములలో జల ప్రళయము కాలములో తినుచు త్రాగుచు సంతోషించుచు జనులు కడవరి దినములలో ప్రభు యేసుని రాకడలో మారని తీరుగా కాలము గడుపుచునుందురు దినములలో జల ప్రళయపు కాలములో తినుచు త్రాగుచు సంతోషించుచు జనులు కడవరి దినములలో ప్రభు యేసుని రాకడలో మారని తీరుగా కాలము గడుపుచునుందురు ఆనాడు ఈనాడు ఏనాడు ఇంతేనా ఈ మాయలోకాన మార్పుండదా వేణోల దేవోక్తి ప్రకటింపబడుతున్న విన్నోల హృదయాలు చిగురించవా తరతరములలో తరతరములలో తరగని వరమై ప్రవహిస్తున్న ప్రభుని ప్రేమ వెలుగులు ప్రసరిస్తున్నా చీకటి వశమైపోయిన లోకం గుర్తించునా మనమే కాదన్నా మార్గం అని చెబుతున్నా కళ్ళకు మబ్బులు కమ్మి మరుగున పడవేసిన జ్ఞానము వెలువడినా వెలుగులు ప్రసరిస్తున్నా చీకటి వశమైపోయిన లోకం గుర్తించునా మతమే కాదన్నా మార్గం అని చెబుతున్నా కళ్ళకు మబ్బులు కమ్మి మరుగున పడవేసిన రక్తాన్ని చిందించి రాజాన్ని స్థాపించి రక్షింపబడమంటే అది ద్రోహమా మీ పాపహరణం నా యేసు మరణం అని ఘోషిస్తే అది నేడు మత ప్రచారమా తరతరములలో తరతరములు గతించి జనగణములు నశించి పరమాత్మను శోధించే ఫలములు దొరకని తరువులు అనుదినమున సహించిన మరుభూమిని తలపించే రక్త పుటేరులు పారే వనమున దొరకవు చిగురులు ప్రేమతో పెంచిన వనములు ఇప్పుడు అవి శ్మశానములు
ప్రేమతో పెంచిన వనములు ఇప్పుడు అవి శ్మశానములు మారని బ్రతుకున క్రతువులు చితి మంటల చేవ్రాతలు తరతరములలో తరతరములలో తరగని వరమై ప్రవహిస్తున్నా ప్రభుని ప్రేమ మనిషొక మృగమై మారని ఘటమై పయనిస్తున్నాడు ఎంత ధీమా ప్రభు రక్తం పాపంతో నిండుకుందని ప్రభు రక్తమే ఆ పాపం కడగగలదని నమ్మి బాప్తిస్మముంది బ్రతకమని ప్రకటిస్తుంటే సువార్తని ఎంత చెప్పినా విననల్లని చెవిని అని జనాలనే మనాలని తరాలని గడిచిన వారము మనము 10వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు క్షమించాలి 7వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు మనం చదువుకున్నాము. ఈరోజు మనము 10వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మనము చదువుకుందాము. 10వ అధ్యాయము మొదటి నుంచి 10వ అధ్యాయంలో 2 శాసన పలకల్లో మరల ఆజ్ఞలు రాసి దేవుడు ఇవ్వడము, అదే ప్రకారముగా యాజక పరిచర్యను ప్రారంభించుటకు లేవీ గోత్రము వారి కొరకు దేవుని ఎదుట మోషే గారు ప్రార్థన చేయడము, విజ్ఞాపన చేయడము మనము చదువుకున్నాము. మొదటి నుంచి 10వ అధ్యాయము. ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము, మరియు నీవు 1 కర్ర మందసమును చేసుకొనవలెను. నీవు పగలగొట్టిన 1 పలకల మీదనున్న మాటలను నేను ఆ పలకల మీద వ్రాసిన తర్వాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలనని నాతో చెప్పాను. కాబట్టి నేను తుమ్మకర్రతో 1 మందసమును చేయించి మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కి ఆ 2 పలకలను చేతపట్టుకొని కొండ ఎక్కి తిని ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన 10 ఆజ్ఞలను మునుపు రాసినట్టు యెహోవా ఆ పలకల మీద రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తర్వాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో ఉంచి తిని ఇజ్రాయేలు యహకానీయులదైన జెరోరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడాయెను. అక్కడ నుండి వారు గిద్దోద నుండి నీటి వాగులు గల దేశమైన యొత్పాదకును ప్రయాణము చేసిరి. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకును యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయన సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీలు స్వాస్థ్యమునైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము. నేను మునుపటి వలె 40 పగలును 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపజేయుట మానివేశెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, ఈ ప్రజలు నేను వారికిచ్చదనని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగమని చెప్పాను. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి
ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకొందునని మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు చూడుము. ఆకాశము మహాకాశము భూమియు అందున్న అంతంతయు నీ దేవుడైన యెహోవాయే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి అందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఏలైనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయన తల్లిదండ్రులు లేని వానికి, విధవరాలికి న్యాయము తీర్చి పరదేశి ఎందు దయించి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశుల ఇంటిని గనుక పరదేశిని జాలి తలచుడి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఆయన నీకు కీర్తినీయుడు. నీవు కనులారా చూచుచుండగా భీకరమైన ఆయన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రం వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. 11వ అధ్యాయము. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని ఐగుప్తు రాజైన ఫరోకును, అతని సమస్త దేశమునకును, ఆయన చేసిన సూచక క్రియలకును, కార్యములను, ఆయన ఐగుప్తు దండుకును, దాని గుర్రములకును, రథములకును చేసిన దానిని వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపజేసిన దానిని యెహోవా నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చు వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని రూబేనీయుడైన ఎలియాబు కుమారులైన దాదాను అభిరాములకు చేసిన పనిని, భూమి నోరు తెరచి వారిని, వారి ఇండ్లను, గుడారములను, వారి ఇద్దనున్న సమస్త జీవరాశులను ఇజ్రాయేళ్ళందరి మధ్యను మ్రింగివేసిన రీతిని చూడకయు ఎరగకయ్యనున్న మీ కుమారులతో నేను మాట్లాడుట లేదని నేడు తెలుసుకొనడి. యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా. మీరు బలము కలిగి స్వాధీనపరచుకున్నటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లును యెహోవా వారికి వారి సంతానమునకును దయచేసినని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొనవలెను. మీరు స్వాధీనపరచుకునబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్త కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వస్త్ర జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను ప్రేమింపవాలని నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినని ఎడల మీ దేశమునకు వర్షము, అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును,
నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకొందువు, మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. నీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేనిడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకిచ్చిన ఆ మంచి దేశమును ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. కాబట్టి మీరు ఈయన మాటలను మీ హృదయములలోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, తోవలు నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వార బంధకముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. అలాగున చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నింటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకునవలెను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెలగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకుందురు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగును అరణ్యము మొదలుకొని లేబానోను వరకును, యూఫ్రటిస్ మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించును. ఏ మనుషుడును మీ ఎదుట నిలువడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. కాబట్టి నీవు స్వాధీనపరచుకునబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన సంగతి గిరిజిమను కొండ మీద ఆ దీవెన వచనమును ఏబాలు కొండ మీద ఆ శాపవచనము ప్రకటింపవలెను. అవి యోర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మొరేలోని సింధుర వృక్షములకు దాపున గిల్గులనకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కానానీల దేశమందునవి కదా. మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకున్నటకు ఈ యోర్దానును దాటపోచున్నారు. మీరు దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించేదరు. అప్పుడు నేను మీకు నియమించుచున్న కట్టలన్నిటినీ విధులన్నిటినీ మీరు అనుసరించి గైకొనవలెను. 12వ అధ్యాయము. మీరు స్వాధీనపరచుకున్నటకు మీ పితరుల దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి. మీరు స్వాధీనపరచుకునబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్ల కిందనేమి, ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా పాడు చేయవలెను. వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభమును అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కులద్రోసి వాటి పేర్లు అచ్చట లేకుండా నశింపజేయవలెను. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తమ నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు మొక్కుబడి అర్పణములను,
మీ స్వేచ్ఛార్పణములను పశువులలోను గొర్రె మేకలలోను తొలిచూలు వాటిని తీసుకొని రావలేను. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులయందు సంతోషింపవలెను. నేడు మనమిక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైన దంతయు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇది వరకు పొందలేదు. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్టమైన మ్రొక్కుబలను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసుకొని రావలేను. మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికెత్తలు మీలో పాలైన స్వాస్థమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలను. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు. సుమి యెహోవా నీ గోత్రములలో ఒకదాని అందు ఏర్పరచుకున్న స్థలమునని నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న స్థలమునను అక్కడనే జరిగింపవలను. అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలో నీ మనస్సు కోరు దానిని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్ర జింకను చిన్న దుప్పిని తినట్లు తినవచ్చును. మీరు రక్తం మాత్రము తినక దాన్ని నీల వలె నేల మీద పారబ్రోయవలెను. నీ ధాన్యములోనేమి నీ ద్రాక్షరసంలోనేమి నీ నూనెలోనేమి దశమ భాగమును నీ గోవులలోదేమి నీ గొర్రె మేకల మందలనుదేమి తొలిచూలు పిల్లలను నీవు మ్రొక్కుకొను మ్రొక్కుబలలోను దేనిని నీ స్వేచ్ఛార్పణమును ప్రతిష్టార్పణమును నీ ఇంట తినక నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలములనని నీవు నీ కుమారుడును నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంటి ఎండు లేవీలు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుచు నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీలను విడవకూడదు. సుమి నీ దేవుడైన యెహోవా తాను నీకు ఇచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినదనదని కొందువు. అప్పుడు నీకు ఇష్టమైన మాంసము తినవచ్చును. నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకున్న స్థలము మీకు దూరముగా ఉండిన ఎడల యెహోవా నీకు ఇచ్చిన గోవులలోదేనే కానీ మీ గొర్రె మేకలలోనిదే కానీ నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాని నీ ఇంట తినవచ్చును. జింకను దృప్పిని తిననట్లు దాన్ని తినవచ్చును. పవిత్రులు భేదము లేకుండా తినవచ్చును. అయితే రక్తమును తిననే తినకూడదు. భద్రము సుమి ఏలైనగా రక్తము ప్రాణము మాంసముతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు. నీవు దాన్ని తినక భూమి మీద నీల వలె పారబోయవలను. నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తర్వాత నీ సంతతి వారికి మేలుకలున్నట్లు దాన్ని తినకూడదు. నీకు నియమింపబడిన ప్రతిష్టతలను మ్రొక్కుబలను మాత్రము యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకును నీవు తీసుకొని పోవలేను. నీ దహన బలులను వాటి రక్త మాంసములను నీ దేవుడైన యెహోవా బలిపీఠము మీద అర్పింపవలను. నీ బలుల రక్తమును నీ దేవుడైన యెహోవా బలిపీఠము మీద పోయవలను. వాటి మాంసము నీవు తినవలను. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమైనను యథార్థమునగు దాన్ని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ
నీవు జాగ్రత్తగా తినవలెను. నీవు వారి దేశమును స్వాధీనపరచుకున్నటకు వెలుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి నాశనము చేసిన తర్వాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకొని వారి దేశములో నివసించినప్పుడు వారు నీ ఎదుట నుండి నశింపజేయబడిన తర్వాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గుర్చి చేయవలదు. ఏలైనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు గదా. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకున్నాము. 11వ అధ్యాయంలో విధేయులుగానున్న వారికి ఉపదేశము, దేవుని యొక్క వచనమును జాగ్రత్తగా నేర్చుకోవడము అవసరము, దీవెన శాపములను కూడా అందులో మనము చదువుకున్నాము. పిల్లలకు నేర్పించాలి, పిల్లల భావితరాలకు నేర్పించాలని మనం చదువుకున్నాము. 12వ అధ్యాయంలో విగ్రహారాధన బొమ్మలని నాశనము చేయడము, దేవుని ఆరాధించవలసినటువంటి స్థలము సంరక్షింపబడవలెను, రక్తము తినకూడదు, పరిశుద్ధ వస్తువులు పవిత్ర స్థలములోనే తినాలి అన్న విషయాలను మనము తలలోంచండి. ప్రార్థన చేసుకుందాం. పర్లకు మందన మా దేవ, మీకు వందనములు తండ్రి. నీతి కలగాలంటే మీ యొక్క కట్టడలను అనుసరించి బ్రతకాలని మాకు సెలవిస్తున్నారు ప్రభువ. నీవు తప్ప వేరొక దేవుడని పూజించకూడదని, నీవు తప్ప వేరొకరు మాకు మా హృదయములో ఉండకూడదని చెప్తున్నారు తండ్రి. అంతేకాకుండా మా పిల్లలకు మేము కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు కూడా తండ్రి మీ మాటలను బోధించులాగా మాకు సహాయం చేయండి. మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ జ్ఞానమును మాకు ఇవ్వండి తండ్రి. మేము మాత్రమే కాకుండా మాకు మీరు ఇచ్చినటువంటి భార్యలను లేదా అలాగే పిల్లలను తండ్రి, సంఘమును, స్నేహితులను అందరినీ కూడా తండ్రి మీలో మరి ఎదిగించుటకు వారికి సహాయకులుగా ఉండుటకు సాయం చేయండి. జ్ఞానము కలిగి ప్రవర్తించుటకు సాయం చేయండి తండ్రి. కోపమును తగ్గించుకొని తగిన సమయంలో మంచి మాటతోనూ మరి మీకు సంతోషము తెప్పించినట్లు సహాయం చేయండి. మీరే మమ్మల్ని నడిపించండి, బలపరచమని క్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్.